వరద ముప్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం బయట నుంచి కూలీలను కూడా తరలిస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయవాడ ప్రజలు వరద క్రమంగా తగ్గుతూ ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటూ ఉన్నారు. సింగ్ నగర్ లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ కి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు బుడమేరులోనూ వరద ప్రవాహం తగ్గింది. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రస్తుతం విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఉదయం నుంచి కూడా ఇంతవరకు కూడా ఆయన భోజనానికి కూడా రాకుండా మొత్తం కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉదయమే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు అధికారులకు, ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆయన భవానీపురం, అదేవిధంగా సింగ్ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్ళారు. ఇక్కడ మాత్రం నారా లోకేష్ ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులు ఏదైతే జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు చేశారు. సీఎంఓ కార్యాలయం మొత్తం కూడా ఇక్కడ 3 రోజుల నుంచి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడ కూడా విజయవాడలో ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో, ఏ విధంగా వాటిని అక్కడ ప్రజల్ని ఎలా ఏ విధంగా కాపాడాలనే అంశాలకు సంబంధించి నిరంతరం వీళ్ళు అధికారులతో చర్చిస్తున్నారు. ఈ ఉదయమే ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధమైన వైఖరి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఫీల్డ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ఉదయమే ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ఆయనకి సమాచారం వచ్చింది. ఏదైతే ఆఖరి ప్రదేశాలు, ఆఖరి ప్రాంతాల్లో సరిగా సహాయ చర్యలు జరగడం లేదని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా తానే వెళ్ళి అక్కడ చూడటానికి కూడా వెళ్ళారు. గత 3 రోజుల నుంచి కనుక చూసుకుంటే ఆయన పలుసార్లు అధికారులతో రివ్యూ చేస్తున్నారు, అందరినీ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు మాత్రం ఒక మంత్రిని ఒక్కొక్క డివిజన్కి పంపించారు. మంత్రితో పాటు సీఎంఓ అధికారిని కూడా పంపించారు. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో కొంత అయితే కొంత సరిగా అందట్లేదనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో డ్రోన్ నుంచి కూడా, హెలికాప్టర్ నుంచి కూడా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్లో వరద తగ్గుముఖం పట్టింది. 2.5 లక్షలు అంటే 11.3 లక్షల క్యూసెక్కుల వాటరు నిన్నటి వరకు వచ్చింది, కానీ ఈరోజు 8 లక్షల లోపుకి రావడంతో కొంత ఊపిరైతే పీల్చుకున్నారు. అయినా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం జలమయం అవుతున్నాయి. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోని కట్టలు, కరకట్టలు కొంత బీచెస్ వస్తున్నాయని చెప్పి సమాచారం వస్తుంది. అక్కడ కూడా మంత్రులంతా ఏర్పాట్లు అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసి నీరు లీక్ కాకుండా చూస్తున్నారు. ఏదైతే పునరావాసానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ పునరావాస శిబిరాల్లోకి తరలిస్తున్నారు. వారందరికీ నాణ్యమైన ఆహారం కావచ్చు, పాలు, మందులు అన్నీ ఇస్తూ ఉన్నారు. మరోవైపు విజయవాడలో సాధారణ పరిస్థితులు వస్తాయనే ఆశాభావం అయితే ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బ్యారేజీలో వాటర్ తగ్గింది కాబట్టి నగరంలో ఉన్న మురుగునీరు బయటకు వెళ్ళే అవకాశాల కోసం ఏదైతే ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఇరిగేషన్ అధికారులు చూస్తున్నారు. వీలైనంత తొందరలోనే నగరంలోని మురుగంతా కూడా బయటకు వెళ్తుంది, వర్షాలు తగ్గుతున్నాయనే ఆశాభావం అయితే వీరు వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ మాత్రం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి అందరితో మాట్లాడుతూ చివరి వ్యక్తి వరకు సహాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఓకే, రైట్ రవిచంద్.